చిత్రపురి కాలనీలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. 11 పోస్టులకు గాను 52 మంది పోటీ పడుతున్నారు. 7 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు 5600 మంది సినీ కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 12 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. చిత్రపురి కాలనీ ఎన్నికలకు సంబంధించి రసవత్రంగా సాగుతున్నాయి. దాదాపు 11 పోస్టులకు గాను 52 మంది పోటీ పడుతున్నారు. దీని కానీ పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం 7 గంటలకే ఇక్కడ ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఎలక్షన్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. 12 బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 5600 మంది ఓటు హక్కు వినియోగించుకునేలాగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. కావాల్సినట్టుగా 11 బ్యాలెట్ పేపర్లన్నీ కూడా ముద్రించి నెల రోజులుగా జరుగుతున్న తతంగానికి ఈ రోజు ఫలితం ఇచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. మనతో ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎన్ని గంటలకు ఓటింగ్ సర్లీ స్టార్ట్ అయింది? ఓటింగ్ సర్లీ ఎలా ఉంది? ఓటింగ్ ఎప్పుడు ప్రారంభమైందో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి. అంటే ఎలక్షన్కి సంబంధించి చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసినట్టున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు తెలుగు సీనియర్ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ, మన తెలంగాణలో హౌసింగ్ సొసైటీ బిగ్గెస్ట్ హౌసింగ్ సొసైటీ. దీనిలో 5668 మంది మెంబర్స్ ఉన్నారు. దీనిలో 69 మెంబర్స్ నామినేషన్ చేశారు మన ఎలక్షన్స్లో. 15th రోజు నామినేషన్లు, దానిలో ఒక అతను డబల్ నామినేషన్ వేయడం వల్ల ఒక స్క్రూటినీలో తీసేయడం జరిగింది. 16 మెంబర్స్ విత్డ్రా చేసుకున్నారు. ఎలక్షన్ స్టాఫ్నంతా ఒక 60 మెంబర్స్ స్టాఫ్ను పెట్టాము మేము. తర్వాత బ్యాలెట్ పేపర్లు అన్ని టైంకు ముద్రించి మేము 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఒక 10% పోలింగ్ అయింది. ఇంకా ఓటర్స్ వస్తూ ఉన్నారు. మేము 75% పోలింగ్ కావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సార్, అంటే ఇక్కడ రిగ్గింగ్కి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు ఒక బ్యాచ్ను ప్రత్యేకంగా దింపారన్నారు, ఒక ఆరోపణ బయట జరుగుతూ ఉంది, భయాందోళన కూడా క్యాండిడేట్స్ వ్యక్తం చేస్తున్నారు, దానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మేము స్ట్రిక్ట్గా ఇక్కడ మేము లెడ్జర్స్ పెట్టుకొని అలాంటివి ఏమైనా అనుమానాలు ఉంటే మేము వెరిఫై చేసి అలాంటి దాంట్లోకి అవకాశం లేకుండా స్ట్రిక్ట్గా మేము చూస్తున్నాం. మేము అలాంటివి ఏమైనా చేసినట్లయితే మేము పోలీసు సెక్యూరిటీ కూడా తీసుకున్నాము. వాళ్ళ ద్వారా మేము పీస్ఫుల్గా జరిగేటట్లు ప్రయత్నం చేస్తాం. 8 గంటల వరకు ఎలక్షన్ జరుగుతుంది, కౌంటింగ్ ఎక్కడ పెడుతున్నారు? 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 3:30కి మళ్ళీ పోలింగ్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. చిత్రపురి కాలనీ ఎలక్షన్స్ నిర్వహణ చాలా బాగుంది. మామూలుగా మన ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయి కదా, అలా కాకుండా చాలా ఇలా పీస్ఫుల్గా ఉంటే ఎలక్షన్స్ ఎవరైనా 100కి 100 మంది వచ్చి ఓడియడానికి ఇష్టపడతారు, ఆడాళ్ళు కానీ మొగాళ్ళు కానీ. ఇవ్వాలి ఏంటంటే, మా చిత్రపురి కాలనీలో మేము ఉండబోతున్న ఇల్లు చూసుకుంటూ ఇక్కడ ఓటేయటం నాకు ఒక కొత్త అనుభూతిలా ఉంది. ఎందుకంటే ఇది చాలామంది సినిమా వాళ్ళు నిర్వహణ అంటే ఇల్లు సరి కడతారా లేదా ఉంటుందా లేదా అన్నారు. కానీ నేను 100% చూసుకొని చాలా ఆనందపడుతున్నా. మా చిత్రపురి కాలనీలో అంతకుముందు ఎవరైతే కార్యవర్గ సభ్యులు ఉన్నారో ఇంత బాగా దీన్ని ఫండ్స్ మెయింటైన్ చేస్తూ ఇంత మంచి గృహాలు కట్టడం అనేది నిజంగా నేను నా 30 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో ఇది ఒక కొత్త అనుభూతి నాకు. 3 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నాం. 3 గంటల తర్వాత 3:30 నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని, దానికి కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఓటు